ओम शांति। ईरोजु टीचर्स डे अंटे शिक्षकुल यक्का दिनोत्सवं संदर्भंगा प्रति ओक्करू टीचर्स की शुभाकांक्षलु चेप्पडं जरुगुतुंदी। अयिते మనందరికీ పరమశిక్షకుడు ఉన్నతమైన టీచర్ శివబాబా కనుక మనమంతా మొదట పరమశిక్షకుడైన శివబాబాకు ఈరోజు టీచర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేద్దాం। शिव बाबा चला उन्नतमैनटुवंटि शिक्षकुडु लौकिक शिक्षकुलकी बाबा की तेड़ा एंटंटे लौकिक टीचर्स शारीरक चदुवुनि नेर्पिस्तारु कानी शिव बाबा मनकी ఆత్మకి అలౌకిక చదువు నేర్పించి ఆత్మని శక్తివంతంగా తయారు చేస్తున్నారు। లౌకిక టీచర్స్ ఉద్యోగరీత్యా పిల్లలకి చదువు నేర్పిస్తారు అలాగే మనస్ఫూర్తిగా పిల్లల్ని మంచిగా తీర్చిదిద్దాలి అనేటువంటి లక్ష్యం పెట్టుకుంటారు। అలాగే అలౌకిక టీచర్ పరమ శిక్షకుడైన శివబాబా మనందరికీ చాలా ఉన్నతమైన చదువు చదివించి మనల్ని దేవతలుగా తీర్చిదిద్దుతున్నారు। శారీరక చదువు చెప్పే టీచర్ అయితే పిల్లల్ని ఈ జన్మకి మంచి ఉద్యోగస్తులుగా ఉన్నత స్థితికి తీసుకెళ్తారు। కానీ శివబాబా మనకి ఉన్నతమైన చదువు చదివించి సాధారణ మానవులుగా ఉన్నటువంటి మనల్ని దేవతలుగా తయారు చేస్తున్నారు। ఈ చదువు ఎవరు చదివించలేరు। అయితే అలౌకిక చదువు చదువుకోవాలి అంటే ఎంతో ధనాన్ని కేటాయించాల్సి వస్తుంది। ఇప్పుడు చదువులు కూడా ఎంతో ఖర్చు పెట్టి చదువుకుంటున్నారు। కానీ శివబాబా చదివించేటువంటి ఈ మహావాక్యాలనే చదువుకి ఏ ఫీజు లేదు। ఏ ఫీజు తీసుకోకుండా బాబా మనకి శిక్షకుడుగా ఉన్నతమైన చదువు చదివిస్తున్నారు। అలాగే లౌకిక టీచర్స్ పిల్లలకి చదువు చెప్పేటందుకు వేరొక ప్రాంతం నుంచి వచ్చి చదివిస్తారు లేదా అక్కడ దగ్గర స్థానం నుండి రావచ్చు। కానీ శివబాబా మనందరికీ చదువు చదివించేటందుకు ఈ లోకానికి అతీతమైన లోకం నుండి వచ్చి అంటే పరంధామం నుండి ఈ భూమిపైకి వచ్చి మనందరికీ ఈ చదువు చదివిస్తున్నారు। శివబాబా చదివించే ఈ జ్ఞాన మురళి చాలా విశేషమైనది। ఈ మహావాక్యాలు
ఏ లౌకిక టీచర్స్ మనకి చెప్పలేరు. వారు శరీరానికి సంబంధించిన టీచర్ కనుక శరీరానికి సంబంధించిన క్రమశిక్షణ నేర్పిస్తారు. శరీరానికి సంబంధించినటువంటి పదవిని పొందేటువంటి చదువును చదివిస్తారు. కానీ పరమాత్మ శివుడు ఆత్మలైన మనందరికీ పరమశిక్షకుడు. ఆయన మనకి తన మహావాక్యాలు అనేటువంటి చదువును చదివిస్తున్నారు. మన నుంచి ఏది ఆశించరు బాబా, అన్నీ ఇచ్చేటువంటి దాత. అటువంటి శిక్షకుడైనటువంటి పరమాత్మ మనకి ఈ సంగమ యుగంలో తప్ప ఇక ఏ యుగంలో లభించరు. లౌకిక చదువు, లౌకిక టీచర్స్ మనకి అనేక జన్మల నుంచి లభిస్తూ వచ్చారు. కానీ పరమశిక్షకుడైనటువంటి శివబాబా మొత్తం కల్పంలో 5,000 సంవత్సరాలకు ఒక్కసారి ఈ సంగమ యుగంలో మాత్రమే ఈ చదువును చదివిస్తారు. అయితే లౌకిక టీచర్స్ చదివించేటువంటి ఆ చదువు ఒక జన్మకే, కానీ శివబాబా చదివించేటువంటి ఈ మహావాక్యాలనే చదువు 21 జన్మలకి ప్రాప్తినిస్తుంది. శివబాబా చదివించే ఈ చదువు యొక్క విశేషత ఏంటంటే, నరుడు నారాయణుడిగా, నారి శ్రీ మహాలక్ష్మిగా తయారవుతుంది. అటువంటి దైవీ గుణాలను మనకి నేర్పించి 21 జన్మల వరకు మనం చాలా సుఖశాంతితో ఆనందంగా ఉండేటువంటి జీవితాన్ని బాబా మనకి ప్రసాదిస్తున్నారు. ఇటువంటి పరమశిక్షకుడైన శివబాబా మనకి మొత్తం కల్పంలో ఎప్పుడూ లభించరు. కనుక ఈ చదువు యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని ప్రతి సెకను భగవంతుని యొక్క విశేష మహావాక్యాలతో మన జీవితాన్ని దేవతా జీవితంగా తీర్చిదిద్దుకోవాలి. భగవంతుని చెప్పే ఈ మహావాక్యాలను మురళి అంటారు. శివబాబా మురళీధరుడు. జ్ఞానం అనేటువంటి మురళి మనకి వినిపిస్తున్నారు. టీచర్పై గౌరవం అంటే టీచర్ చెప్పే మహావాక్యాలపై గౌరవం ఉండాలి. టీచర్ మాట విన్నప్పుడే స్టూడెంట్ టీచర్కి గౌరవం ఇచ్చినట్లు. అలాగే మురళీధరుడైనటువంటి శివబాబాపై మనకు స్నేహం ఉంది అంటే గుర్తేంటంటే బాబా చెప్పే మహావాక్యాలపై స్నేహం ఉండాలి. బాబా మహావాక్యాలు వినటానికి, చదువుకోవటానికి సమయం లేదు అనే సాకు చెప్పకూడదు. సమయం లేదు అని చెప్తున్నామంటే బాబా మీద మనకి గౌరవం లేనట్లే. బాబాపై గౌరవం ఉండాలి. బాబా చెప్పే ప్రతి మహావాక్యం పైన కూడా మనకి గౌరవం ఉండాలి. ఎందుకంటే లౌకిక టీచర్ అనేది మనకు అన్ని విషయాలు నేర్పించకపోవచ్చు, కానీ శివబాబా చెప్పే ప్రతి మహావాక్యం మన ఆత్మ ఉన్నతికి ఆధారం, సత్యం. కనుక ఈ మహావాక్యాలపై మనం ఎంత గౌరవం పెట్టుకోవాలి అంటే ఎప్పుడూ బాబా చెప్పే మహావాక్యాలపై మనకి సంశయం రాకూడదు. అర్థం కాకపోతే అడగటం వేరే విషయం.
కానీ బాబాయ్ ఇలా చెప్తున్నారు, కానీ అలా జరుగుతుందా అని సంశయం వచ్చింది అంటే బాబా మహావాక్యాలను మనం అగౌరవపరిచినట్లే. పరమశిక్షకుడైన శివబాబా మురళీధరునిగా పిల్లలైన మనందరికీ మహావాక్యాలను మురళీ రూపంలో తెలియజేస్తున్నారు. కనుక ఆ మహావాక్యాలపై, మురళీపై ఎంత స్నేహం ఉంటుందో మురళీధరుడైన బాబాతో మనం స్నేహం ఉంచుకున్నట్లే. అయితే లౌకిక చదువు అనేది కూడా పిల్లలు ఎంత కాన్సన్ట్రేషన్గా వింటారో అంతది బుద్ధిలోకి వెళ్ళిపోతుంది. దాని ద్వారా వారు మరల చదువుకోకర్ లేకుండానే ఆ పాయింట్స్ అన్నీ గుర్తుండిపోతాయి. అలాగే మనం కూడా బాబా మహావాక్యాలని ఎలా వినాలి అంటే, ఈ దేహం యొక్క తెలివిని మర్చిపోయి ఆత్మగా అయ్యి విదేహీ బాబా ద్వారా మనం వినాలి మహావాక్యాలు. ఇక్కడ మనకి చదివించే టీచర్ ఎవరు అంటే, పరమ శిక్షకుడు ఎవరు అంటే విదేహీ శివబాబా. ఆయనకి శరీరం లేదు. లౌకిక టీచర్ శరీరంతో చదువు చెప్తారు కనుక, శరీరానికి చదువు చెప్తారు కనుక అక్కడ బుద్ధిని పెట్టి వినవలసి వస్తుంది. కానీ ఇక్కడ దేహం లేనటువంటి విదేహీ పరమాత్మ మనకి శిక్షకుడు కనుక, ఈ శిక్షకుడు చెప్పే మహావాక్యాలు వినేటప్పుడు మనం కూడా ఈ దేహం యొక్క తెలివిని మర్చిపోయి ఆత్మాభిమాని స్థితిలో ఉంటూ ఈ మహావాక్యాలను లీనమై వినాలి. ఈ దేహం యొక్క తెలివిలోకి వస్తే మనం ఆ మహావాక్యాలను వినలేం. అయితే లౌకిక చదువు అనేది బుద్ధి వరకు వెళ్తే చాలు, ఆ తెలివితో పాస్ అయిపోతారు. కానీ విదేహీ పరమశిక్షకుడైన పరమాత్మ తెలియచేసేటువంటి ఈ మహావాక్యాలను బుద్ధి వరకు కాదు, మనస్సు వరకు చేరుకునేలాగా మనం లీనమై వినాలి. మనసుకి చేరుకున్న మహావాక్యం బయటికి వెళ్ళదు. కనుక ఈ చదువు చదువుకునేటప్పుడు విదేహీ పరమాత్మను ఎదురుగా పెట్టుకుని, దేహదారి స్మృతిని మర్చిపోయి ఆత్మిక స్థితిలో లీనమై మహావాక్యాలు వినాలి. అక్కడ మన ఎదురుగా ఏ దేహదారి బాబా మహావాక్యాలు చదువుతున్నా, ఆ దేహదారి అనేవారు ఎవరు అంటే, ఎలాగైతే స్థూలంగా మైకు దూరంగా ఉన్న ఆత్మలకి వినపడేటందుకు ఒక సాధనమో, అలాగే ఆ దేహదారి కూడా బాబా యొక్క మహావాక్యాలు వినిపించటానికి ఒక నిమిత్త సాధనం అంతే. కనుక మన ఎదురుగా ఏ అక్కయ్య అన్నయ్య బాబా మహావాక్యాలు చదువుతున్నా, వారు చిన్నవారైనా పెద్దవారైనా మహారథీలైనా, ప్రతి ఒక్కరిని కూడా దేహం చూడకుండా దేహదారి స్మృతిని మర్చిపోయి ఆ మహావాక్యాలు ఎవరివి, పరమశిక్షకుడైన శివబాబా తెలియచేసే మహావాక్యాలు. కనుక పరమశిక్షకుడిని ఎదురుగా పెట్టుకుని మహావాక్యాలు వినాలి. ఈ విధితో మనం లీనమై బాబా మహావాక్యాలను వింటే సంతోషంతో నాట్యం చేయగలుగుతాం. దేహదారిని చూస్తే ఫలానాకి మంచిగా చెప్తున్నారు, ఫలానాన్నే మంచిగా చెప్తున్నారు అనిపిస్తుంది. కానీ విదేహీ అయిన బాబాని ఎదురుగా పెట్టుకుని, పరమశిక్షకుడైన బాబాని ఎదురుగా పెట్టుకుని బాబా మహావాక్యాలు వింటే ఈ మహావాక్యాల ద్వారా సంతోషంలో మనం లీనమైపోతాం.
మీకు చదువు చెప్పే పరమ శిక్షకుడు ఎవరు అంటే భాగ్య విధాత భగవంతుడు. శిక్షకుడే కాదు భగవంతుడు, భాగ్యాన్ని పంచేటువంటి దాత. మనం ఎవరు అంటే భాగ్యశాలి ఆత్మలం. ఎందుకంటే ప్రపంచంలో ఎంతోమంది ఆత్మలు ఉన్నారు, కానీ కోట్లలో కొద్దిమంది మాత్రమే బాబాని తెలుసుకోగలుగుతారు, పరమశిక్షకుడైన బాబా మహావాక్యాలను వినగలుగుతారు. ఈ వర్తమాన సమయంలో మనం శివబాబా తెలియచేసే మహావాక్యాలను వింటున్నాము అంటే మనం చాలా అదృష్టవంతులం. భాగ్యశాలి ఆత్మలం. ఈ శరీరం కూడా పుణ్యం చేసుకుంది, అందుకే ఈ చెవుల ద్వారా మనం ఈ మహావాక్యాలు వింటున్నాం. బయట ఎంతోమందికి మనం చెప్తాం కొద్ది సమయం భగవంతుని యొక్క మహావాక్యాలు వినండి అని, కానీ మాకు సమయం లేదు అని చెప్తారు. ఎందుకంటే వారికి ఆ పుణ్యఖాత లేదు. మన శరీరం కూడా పుణ్యం చేసుకున్నప్పుడే మనం బాబా మహావాక్యాలను ఈ శరీరం యొక్క కర్మేంద్రియాలైన చెవుల ద్వారా కూడా వినగలుగుతాం. లేకపోతే మన పక్కనే పెద్ద పెద్ద మైకుల్లో బాబా మహావాక్యాలు చెప్తున్నా ఆ చెవులకి ఎక్కదు. కనుక పరమశిక్షకుడైనటువంటి పరమాత్మ భాగ్య విధాతగా మనకి ఈ మహావాక్యాలనే చదువు చదివించి 21 జన్మలకి భాగ్యాన్ని ఇస్తున్నారు అంటే మనం చాలా భాగ్యశాలి ఆత్మలం. ఈ సంతోషంలో ఉంటూ ప్రతిరోజు బాబా మహావాక్యాలను చదువుకోవాలి. బాబా చెప్పే మహావాక్యాలు ఏంటంటే ఆత్మికమైనవి, శరీరానికి సంబంధించి ఏది చెప్పరు బాబా మనకి. బాబా శరీరాన్ని చూడరు, ఆత్మని చూస్తారు, ఆత్మలో ఉన్నటువంటి శక్తిని చూస్తారు. కనుక ఇవి ఆత్మిక మహావాక్యాలు. ఇవి వింటూ ఉంటే మనకి ఆత్మిక నశ వస్తుంది. మురళీధరుడు భగవంతుడు, ఈ మురళి యొక్క నశ ఎక్కితే ఈ భూమి ఈ దేహానికి అతీతంగా ఎగిరిపోతున్నట్లు మీరు అనుభవం చేసుకుంటారు. చుండి స్థూలంగా తాగిన వారికి ఏమీ తెలియదు అంటారు కదా, ఆ నశలో ఉంటారు. అలాగే ఈ మురళి యొక్క నశ కూడా ఆత్మికమైనది, ఇది శరీరానికి సంబంధించింది కాదు. ఈ కర్మేంద్రియాలకి సంబంధించిన నశ కాదు. బాబా మహావాక్యాలు వింటూ ఉంటే మనసుకి ఒక రకమైనటువంటి ఆత్మిక నశ అనుభవం అవుతుంది. ఇలా మనం పరమశిక్షకుడైన బాబా చెప్పే మహావాక్యాలు వినేటప్పుడు లీనమైపోయి ఈ దేహానికి అతీతమైనటువంటి స్థితిలో ఎప్పుడైతే వింటామో అప్పుడు ఈ దేహానికి అతీతంగా ఎగిరిపోతున్నట్లుగా మనకి అనుభవం అవుతూ ఉంటుంది. ఇలా బాబా మహావాక్యాలను మనం లీనమై వినాలి. అంతేకాని సమయానుసారం గంట వినాలి, అరగంట వినాలి, ఈ సమయానికి వినాలి, ఇలా నియమపూర్వకంగా సమయం అయిపోయింది మురళి ఆపేయాలి, ఇంత సమయంలో ముగించాలి, ఇలా మనం సమయానుసారం నియమ ప్రమాణంగా బాబా మహావాక్యాలను వినకూడదు. అలాంటి భావంతో కూర్చుంటే ధ్యాస అంతా ఆ సమయంపై నియమంపైనే ఉంటుంది. కానీ బాబా యొక్క ఆత్మిక నశలో లీనమైపోయి వింటే మనకి ఎగిరిపోతున్నట్లుగా అనుభవం అవుతుంది. మురళి అంటే రాగం, అంటే పాట. బాబా చెప్పేటువంటి మురళి ఒక పాట లాంటిది. ఇందులో రహస్యాలు కూడా ఇమిడి ఉంటాయి.
ఒక్కొక్క మహావాక్యంలో ఒక్కొక్క రహస్యం ఉంటుంది. మనం అనుకుంటాం కొద్దిసేపే కదా మురళి మిస్ అయ్యాం, కొన్ని వాక్యాలే కదా మిస్ అయ్యామని. కానీ ఒక్క మహావాక్యం మిస్ అయ్యామంటే అందులో రహస్యం కూడా మనం మిస్ అయినట్లే. ఈ రహస్యంతో మనకు అనేక రకాల మంచి మంచి అనుభవాలు అవుతాయి. ఒక్కొక్క పాయింట్ని లీనమైపోయి విన్నప్పుడు ఆ పాయింట్లో ఉన్నటువంటి రహస్యాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు మనకు ప్రతిరోజు కూడా బాబా మహావాక్యాల ద్వారా మంచి మంచి అనుభవాలు అవుతూ ఆత్మ ఎగిరిపోతూ ఉంటుంది. బాబా చెప్పే మహావాక్యాలు ఎలాంటి అనుభూతి చేయిస్తాయంటే వింటుండగానే ఒక్కొక్కసారి పరంధామం వెళ్ళిపోతాం, సూక్ష్మవతనం వెళ్ళిపోతాం, మన రాజ్యంలోకి మనం వెళ్ళిపోతాం. అంటే కేవలం మురళిని మురళీలా వినాలి అని అనుకోకుండా లీనమైపోయి విన్నప్పుడు బాబా ఏ మహావాక్యాలు అయితే చెప్తున్నారో ఆ మహావాక్యాలు మనకు అనుభవం అయిపోతూ ఉంటాయి. పరంధామం గురించి చెప్తున్నప్పుడు పరంధామం వెళ్ళిపోయినట్లుగా అనిపిస్తుంది మనకి. సూక్ష్మవతనం గురించి చెప్తున్నప్పుడు సూక్ష్మవతనం వెళ్ళినట్లుగా, స్వర్గం గురించి చెప్తున్నప్పుడు స్వర్గంలోకి వెళ్ళినట్లుగా, ఇలా లీనమైపోయి మనం బాబా మహావాక్యాలని అనుభవం చేసుకోగలుగుతాం. ఒక్కొక్కసారి మీరు బాబా మహావాక్యాలు వింటూ లైట్ హౌస్ మైట్ హౌస్గా అయ్యి దుఃఖి అశాంతి ఆత్మలకు సుఖశాంతి కిరణాలు ఇస్తున్నట్లుగా అనుభవం చేసుకోవాలి. ఇలా బాబా మురళిలో ఏ మహావాక్యం చెప్తూ ఉంటే ఆ మహావాక్యం మనకు అనుభవం అయిపోవాలి. దుఃఖి అశాంతి ఆత్మలకి సుఖశాంతి యొక్క కిరణాలు ఇవ్వండి అని బాబా మనకు మహావాక్యం చెప్పారనుకోండి, తర్వాత ఎప్పుడో ప్రాక్టీస్ చేయటం కాదు, ఆ వినేటప్పుడే పాయింటు మనకి మనసులో ఆ చిత్రాన్ని ఊహించుకుని విశ్వం అనే గ్లోబ్పై కూర్చున్నట్లు అశాంతి ఆత్మలందరికీ సుఖశాంతి యొక్క కిరణాలు ఇస్తున్నట్లుగా అనుభవం చేసుకోవాలి. ఇలా మురళీధరుడైనటువంటి బాబా మహావాక్యాలు అతీంద్రియ సుఖం అనే ఊయల్లో ఊపుతాయి మనల్ని. ఇవి వింటున్నంతసేపు చదువుకుంటున్నంతసేపు మనకు సమయం తెలీదు, ఈ దేహం యొక్క ధ్యాస ఉండదు, ఈ ఇంద్రియాలకి అతీతమైనటువంటి అతీంద్రియ సుఖం బాబా మహావాక్యాలు మనకు అందిస్తాయి. అంటే పరమశిక్షకుడైన పరమాత్మ మహావాక్యాలకు అంత విశేషత ఉంది. అలాగే మురళీధరుడైన బాబా మురళి అనే పాట అవినాశి ఆశీర్వాదాలనే మందు. బాబా మహావాక్యాలు బాబా ఆశీర్వాదం మనకి. ప్రతిరోజు ఈరోజు బాబా ఏం చెప్పారు అని బాబా మురళి తీగానే ఏదో ఒక విశేషమైన పాయింట్ మన మనసుకు టచ్ అవుతుంది, అదేంటంటే మనకి బాబా ఇచ్చే ఆశీర్వాదం. స్థూల గురువుల్లాగా బాబా మనకేమీ తలపై చేయి పెట్టి ఆశీర్వదించట్లేదు, కానీ తన మురళిలో మహావాక్యాల ద్వారా మనకి ఆశీర్వాదాన్ని అందిస్తున్నారు. ఎప్పుడైతే మనం ప్రతిరోజు ఈరోజు బాబా నా కోసం ఏం చెప్పారు అని ఏ పాయింట్నైతే మీరు మనసులో పెట్టుకుని అది బాబా ఆశీర్వాదంగా భావించి ఆ రోజంతా ఆ పాయింట్ యొక్క స్మృతితో ముందుకు వెళ్తూ ఉంటారు, అప్పుడు మీ శరీరం మనసు రెండు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే బాబా మహావాక్యాలు అనేవి ఏంటంటే ఒక మత్తు లాంటివి, నష. దీనిలో లీనమైపోతే మీరు నిశ్చింత చక్రవర్తి అయిపోతారు, ఏ చింత ఉండదు మీకు. ఇంకా బాబా చెప్పే మహావాక్యాలను వింటూ ఉంటే బాధ్యత అంతా బాబాకి ఇచ్చేస్తాం మనం. బాబా చెప్తారు కదా మీ బరువు బాధ్యత అన్నీ నాకు ఇచ్చేయండి, నేనున్నాను కదా, మీరు నిశ్చింతగా కూర్చోండి, నేను చూసుకుంటాను, మీరేం ఆలోచించకండి. ఇలా మనకి ఈ మహావాక్యం వింటూ ఉంటుంటే ఎలా అనిపిస్తుందంటే నిశ్చింతగా అయిపోతాం. ఇంకా బాబా చెప్పే ప్రతి మహావాక్యం
మనసుని నిశ్చింతగా చేసేస్తుంది. కనుక ఏదైనా మనకి మనసుకి అలజడిగా ఉన్నప్పుడు, చింతగా అనిపిస్తున్నప్పుడు, యోగం కుదరలేకపోయినా కానీ బాబా మురళి తీస్తే ఆ మహావాక్యాల ద్వారా మనకు ఒక ధైర్యం, శక్తి, నిశ్చింత స్థితి అన్నీ కూడా వచ్చేస్తాయి. అలాగే బాబా మహావాక్యాలతో స్వరాజ్యాధికారైపోతున్నారు. ఈ కర్మేంద్రియాలను ఎలా కంట్రోల్ చేసుకోవాలో కూడా చెప్తారు బాబా మనకి మురళీలో. దాని ద్వారా స్వరాజ్యాధికారి అయిపోతున్నాం. ఇలా మనం బాబా మురళీపై విధిపూర్వకమైన స్నేహం పెట్టుకోవాలి. నియమపూర్వకంగా కాదు, సమయప్రమాణంగా వినటం కాదు. ఎప్పుడు బాబా మహావాక్యాలు మనం చదువుకుంటున్నా మనసు కూడా మహావాక్యాలపైనే ఉండాలి. మన శరీరాన్ని కేవలం కూర్చోపెట్టడం కాదు, సేవా కేంద్రానికి తీసుకెళ్ళి లేకపోతే మన ఇంట్లో మనం ఏదో ఒక స్థానంలో కూర్చోటం చదువుకోవటం అయిపోయింది అనుకోవటం కాదు. ఎప్పుడు మనం మహావాక్యాలు చదువుకుంటున్నా శరీరాన్ని, మనసుని, బుద్ధిని, హృదయాన్ని బాబా మహావాక్యాలపై పెట్టి వాటిలో లీనమై ఆ మహావాక్యాల్ని వినాలి. ఆ పిల్లలే బాబా మహావాక్యాలపై స్నేహం ఉన్నటువంటి పిల్లలుగా పిలువబడతారు. అయితే బాబా చెప్పే మహావాక్యాలు అందరికీ ఒకే విధంగా చెప్తారు. స్కూల్లో టీచర్ ఎలాగైతే పిల్లలందరికీ ఒకే విధమైన చదువుని చెప్తారో, అలాగే పరమశిక్షకుడైన శివబాబా కూడా మనందరికీ ఒకే విధమైన మురళిని చెప్తున్నారు. అయితే ఈ మహావాక్యాల ద్వారా కొంతమంది రాజులుగా అవుతున్నారు, కొంతమంది ప్రజలుగా అవుతున్నారు, కొంతమంది దాసీలుగా అవుతున్నారు. ఈ నెంబర్ ఎందుకు తేడా వచ్చింది? ఎందుకంటే విధి. కేవలం బాబా మహావాక్యాలని వినటం, చదువుకోవటం కాదు. ఏ విధి ప్రకారం బాబా చదువుకోమన్నారో, ఏ విధి ప్రకారం వినమన్నారో అలా విన్నప్పుడే సిద్ధి లభిస్తుంది. ఎవరు ఎంత విధిపూర్వకంగా బాబా మహావాక్యాల్ని వింటారో అంత సిద్ధి స్వరూపులుగా అవుతారు. బాబా మహావాక్యాలు వినేవారిలో కూడా రెండు రకాల వారు ఉంటారు. ఒకరు విధిపూర్వకంగా బాబా మహావాక్యాల్లో లీనమై, అంటే మహావాక్యాలను వినేటప్పుడు కూడా నేను భగవంతుని విద్యార్థిని, స్వయం భగవంతుడు నా కోసం పరందామం నుంచి వచ్చి చదివిస్తున్నారు అనే స్మృతితో విదేహి, దేహం లేనటువంటి శివబాబాని ఎదురుగా ఉంచుకుని బాబా చెప్పిన విధిపూర్వకంగా మురళి వింటూ లీనం చేసుకునేవారు మొదటి రకం పిల్లలు. రెండో రకం వారు నియమపూర్వకంగా విని కొంచెం లీనం చేసుకుంటున్నారు, కొంచెం వర్ణన చేస్తున్నారు. చాలా బాగా చెప్పారు బాబా ఈరోజు అంటారు రెండో రకం పిల్లలు. కొన్ని పాయింట్స్ని లీనం చేసుకుంటారు, కానీ మొదటి రకం పిల్లలు ప్రతి పాయింట్ని చాలా ఉన్నత మహావాక్యంగా భావించి తమలో లీనం చేసుకుని ఆ పాయింట్ యొక్క రహస్యాన్ని అర్థం చేసుకుంటూ లోతులకు వెళ్తూ ఉంటారు. ఇలా రెండు రకాలైన పిల్లలు ఉన్నారు. ఇక మూడోవారు విషయమే లేదు, రెండు రకాలుగానే బాబా మహావాక్యాలు వింటున్నారు. కానీ ఎవరైతే బాబా మహావాక్యాలను బాబా చెప్పిన విధి ప్రకారంగా వింటూ యథార్థంగా వింటున్నారో వారు బాబా మహావాక్యాల్లో లీనమైపోతారు, స్వరూపంగా కూడా అయిపోతారు. మనం నెంబర్ వన్గా కావాలంటే కేవలం బాబా మహావాక్యాలను వినటమే కాదు, వింటూ ఉంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది మనకి, ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది, ఎన్ని గంటలైనా వినాలనిపిస్తుంది, చెప్పేవారు కూడా ఎన్ని గంటలైనా చెప్తూ ఉంటారు. కానీ అది పద్ధతి కాదు. మనం విన్నటువంటి మహావాక్యాలను మనసులో లీనం చేసుకుని, మననం చేసుకుని వాటి స్వరూపంగా మనం తయారవ్వాలి, ఆచరణలోకి తీసుకురావాలి. ఇది బాబా చెప్పేటువంటి యథార్థమైనటువంటి విధి.
దీని ఆధారంగానే మన పదవి నిర్ణయించబడుతుంది. ఎవరైతే ఇలాగా బాబా చెప్పే మహావాక్యాలను విధిపూర్వకంగా యథార్థంగా అర్థం చేసుకుని వింటారో వారి ప్రతి కర్మ కూడా మురళీ స్వరూపంగా ఉంటుంది. కేవలం చెప్పేవారిగా ఉండరు వాళ్ళు, వినిపించేవారిగా ఉండరు. బాబా మురళీలో ఏదైతే చెప్తున్నారో అది వారి కర్మలో స్వరూపంగా కనిపిస్తుంది. కనుక మీకు మీరు చూసుకోండి, నేను బాబా మహావాక్యాలకు ఎంత గౌరవం ఇస్తున్నాను, మొదటి నెంబర్లో ఉన్నానా రెండో నెంబర్లో ఉన్నానా. పరమశిక్షకుడైన శివబాబా చెప్పే మహావాక్యాలను విధిపూర్వకంగా లీనమై వింటున్నానా లేక నియమపూర్వకంగా వింటున్నానా. బాబా మురళీధరుడు మురళి అనేటువంటి మహావాక్యాలను మనకి తెలియజేస్తున్నారు. ఈ మహావాక్యాలను ప్రతి మహావాక్యంపై గౌరవం పెట్టుకోవాలి, అప్పుడే మనం బాబాకి గౌరవం ఇచ్చినట్లు. ఎందుకంటే ఒక్కొక్క మహావాక్యం 2500 సంవత్సరాల సంపాదనకు ఆధారం. బాబా చెప్పే ఒక్కొక్క మహావాక్యం కేవలం కొన్ని రోజులకి కొన్ని సంవత్సరాలకి కాదు, 2500 సంవత్సరాలు సత్య త్రేతాయుగాలలో మన ఉన్నత ప్రాప్తి పొందటానికి ఆధారం, కోట్ల సంపాదనకు ఆధారం. ఒక్కొక్క మహావాక్యం కోటాను కోట్ల కంటే విలువైంది. ఆ లెక్కతో చూస్తే మనం ఒక్క వాక్యం మిస్ అయ్యాము అంటే అనేక కోట్లు పోగొట్టుకున్నట్లే. కనుక బాబా మహావాక్యాలు వినేటప్పుడు, మురళి వినేటప్పుడు చాలా ధ్యాసతో వినాలి మనం. ఇక వేరే ఈ దేహం యొక్క ధ్యాస మనకు ఉండకూడదు. స్థూలంగా కూడా మనం ఈ దేహాభిమానాన్ని మర్చిపోయి ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు ఇటువంటి ధ్యాస కూడా మనకు ఉండకూడదు బాబా మహావాక్యాలు వినేటప్పుడు. స్కూల్లో ఎలాగైతే టీచర్ చదివించేటప్పుడు పిల్లల యొక్క ధ్యాస టీచర్ పైనే ఉండాలి, అలాగే మనకి కూడా బాబా మహావాక్యాలు వినేటప్పుడు మన ధ్యాస అంతా బాబా మీదే ఉండాలి. ఒక్కొక్క వాక్యం ఖజానాల భండార. బాబా చెప్పే ఒక్కొక్క మహావాక్యం అనేక ఖజానాల యొక్క భండార. కనుక బాబా చెప్పేటువంటి మహావాక్యాలలో మనకి కర్మల యొక్క గుహ్యగతి చెప్తారు బాబా. మన స్థూలంగా పాపం అంటే ఏంటి, పుణ్యం అంటే ఏంటి స్థూలంగా మనం తెలుసుకుంటూ ఉంటాం పైపైన, కానీ సూక్ష్మంగా బాబా చాలా లోతుగా మనకి ఈ పాప పుణ్యాల యొక్క గుహ్యగతిని చెప్తారు. అలాగే బాబా మహావాక్యాలు అంటే మురళి వినటం లీనం చేసుకోవటం, దీనిలో కూడా గుహ్యగతి ఉంది. ఎందుకంటే దీని ఆధారంగానే నెంబర్ తయారవుతుంది, దీని ఆధారంగానే సత్యయుగంలో పదవి ఫిక్స్ అవుతుంది. బాబా చెప్పేది ఒకే మురళి, అందరూ ఒకే విధంగా చదువుకుంటున్నాం, ప్రతిరోజు చదువుకుంటున్నాం, ఒకే సమయంలో చదువుకుంటున్నాం, స్పెషల్గా బాబా ఎవరికి చెప్పట్లేదు. అయినా కానీ ఈ మహావాక్యాల ద్వారా నెంబర్ ఎందుకు తయారవుతుంది? కొంతమంది ప్రజలు, రాజులు, దాసీలు, దాస్దాసీలు ఇలాంటి స్థితి ఎందుకు తయారవుతుంది అంటే మురళి వినేటువంటి గుహ్య గతిలో లోపం వస్తుంది. కానీ మురళి వినటంలో కూడా మనం ధ్యాస పెట్టుకోవాలి. అలాగే బాబా మురళి అనేది బ్రాహ్మణ జీవితానికి శ్వాస. శ్వాస లేకపోతే జీవితం లేదు, శ్వాస ఆగిపోతే ప్రాణం పోయినట్లే. అలాగే ఏ రోజైతే మనం బాబా మహావాక్యాలు చదువుకోలేదో, బాబా మురళిని మిస్ అయ్యామో ఆ రోజు మన శ్వాస ఆగిపోయినట్లే. కనుక పరిశీలించుకోండి, మహత్వపూర్వకమైన విధిపూర్వకమైనటువంటి మురళి నేను ఈరోజు విన్నానా, కేవలం నియమపూర్వకంగా బాబా ప్రతిరోజు చదువుకోమన్నారని చదివేసుకోవటం కాదు, ఈరోజు నేను బాబా చెప్పేటువంటి మహత్వపూర్వకమైన మురళిని విధిపూర్వకంగా విన్నానా లేదా ఆ చార్ట్ పెట్టుకోండి మీరు. మనం స్థూలంగా చార్ట్ పెట్టుకుంటాం కదా, అమృత వేళ లేచామా, యోగం చేసుకున్నామా, బాబా మురళి విన్నామా, భోజనం చేసేటప్పుడు బాబా స్మృతి ఉందా, ఇలా పై పైన తేలికగా మనం చార్ట్ టిక్ పెట్టేసుకుంటూ ఉంటాం. మురళి విన్నామా అంటే విన్నాం,
అమృతవేళ యోగం చేశారా అంటే చేసాం, టిక్ పెట్టేసుకుంటాం. కానీ బాబా చెప్తున్నారు లోతుగా పరిశీలించుకోండి. అమృతవేళ మీరు లేచారు కరెక్టే, సమయానుసారం కూర్చున్నారు, దానివల్ల మీకు ఏం జమ కాదు. శరీరం కూర్చోపెట్టినందుకు బాబా కొద్దిగా మార్కులు వేస్తారు. కానీ ఆ సమయంలో జ్వాలారూపస్థితి శక్తిశాలి యోగం ఉండాలంటారు బాబా. అది ఉందా లేదా చూసుకుని అప్పుడు ఆ చార్ట్లో టిక్ పెట్టుకోండి. ఇది లోతైన పరిశీలన. అలాగే ఈరోజు మురళి విన్నానా అంటే విన్నామో చదువుకున్నామో అని టిక్ పెట్టేసుకోవటం కాదు. బాబా చెప్పినటువంటి విధి ప్రకారంగా విదేహి అయిన బాబాని ఎదురుగా పెట్టుకుని ఈ దేహం యొక్క స్మృతికి అతీతంగా ప్రతి మహావాక్యానికి గౌరవం ఇస్తూ ప్రతి మహావాక్యంలో లీనమై విన్నానా అది పరిశీలించుకుని ఆ చార్ట్లో టిక్ పెట్టుకోండి. ఇలా బాబా చెప్తున్నారు. ఇలా విధిపూర్వకంగా విన్నారా లేదా అది చూసుకోండి, అప్పుడే సిద్ధి లభిస్తుంది మీకు. లేకపోతే నేను బాబా బిడ్డగా అయ్యాను, ప్రతిరోజు మురళి వింటూ వచ్చాను, చాలా పురుషార్థం చేశాను, కానీ నాకు ఇంత తక్కువ పదవి వచ్చిందేంటి అని మీరు లాస్ట్లో అనుకోవచ్చు. అందుకు ముందుగానే చెప్తున్నారు బాబా, బాబా మహావాక్యాలు వినటంలో కూడా గుహ్యగతి ఉంటుంది. విధిపూర్వకంగా బాబా మహావాక్యాలను విని ఆ ప్రతి మహావాక్యాన్ని ధారణాస్వరూపంగా చేసుకున్నప్పుడే మీకు సత్యయుగంలో ఉన్నత పదవి లభిస్తుంది. కనుక దీన్ని కూడా అర్థం చేసుకోండి. కొత్తగా వచ్చిన పిల్లలు కూడా అంటే లాస్ట్ వచ్చినా ఫాస్ట్ వెళ్ళాలి, ఫస్ట్ కావాలి అంటే ఒకటే పాయింట్ ఆచరించమంటున్నారు బాబా. ఏంటంటే బాబా యొక్క మహావాక్యాలను విధిపూర్వకంగా విని లీనం చేసుకుని వాటి స్వరూపంగా అవ్వండి. అప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి జ్ఞానంలో ఉన్నటువంటి పిల్లల కంటే కొత్తగా వచ్చిన మీరు కూడా ముందుకెళ్ళిపోగలుగుతారు. విధి, ఈ విధి ద్వారా చాలా వేగంగా ముందుకెళ్ళిపోగలుగుతారు. సమయం యొక్క దూరం ఉంది. ఇప్పుడు పాత పిల్లలైతే ఎన్నో సంవత్సరాల నుంచి బాబా జ్ఞానంలో ఉంటూ ముందుకెళ్తూ ఉంటారు, వారెంతో కొంత పురుషార్థం చేస్తూ ఉంటారు. కానీ కొత్త పిల్లలు చాలా తక్కువ సమయంలో వచ్చారు కనుక ఆ సమయం ఈ సమయం యొక్క గ్యాప్ తొలగిపోవాలి అంటే సాధనం ఏంటంటే బాబా మహావాక్యాలను విధిపూర్వకంగా వినటంపై ధ్యాస పెట్టుకోండి చాలు. సాధనం చెప్తున్నారు బాప్దాదా, ఎందుకంటే ఏ పిల్లవాడు బాబాను నిందించకూడదు అని. ఎందుకంటే చివరి వచ్చిన పిల్లలు కూడా బాబాను నిందిస్తారు. బాబా మీరు ముందుగానే మాకు తెలియచేస్తే మేము మంచిగా తయారయ్యేవాళ్ళం కదా అని ఏ పిల్లలు నిందించకుండా చివరి వచ్చిన పిల్లలకి కూడా బాబా చెప్పే ఉపాయం ఏంటంటే మీరు ప్రతిరోజు మనస్పూర్వకంగా బాబా చెప్పేటువంటి మహావాక్యాలను విధిపూర్వకంగా వినండి, లీనం చేసుకోండి, ఆ మహావాక్యాలను ఆచరించుకుంటూ వెళ్ళిపోండి. వెనుకొచ్చినా ముందుకెళ్ళిపోతారు. వెనుకి ఎందుకు వచ్చాం, ఎందుకు బాబా పిలిచారనుకోకండి, మీరు కూడా ముందుకెళ్ళచ్చు. ఈ శ్రేష్ఠ విధి ద్వారా శ్రేష్ఠ నెంబర్ తీసుకోండి. శ్రేష్ఠ విధి చెప్తున్నారు బాబా, దానితో నెంబర్ తీసుకోండి. ఇంకా నింద ఉండదు కదా బాబాకి. కొత్తగా వచ్చిన పిల్లలకి బాబా పరిశుద్ధమైన మార్గం చెప్తున్నారు. అంటే ఏ అడ్డంకులు లేకుండా విఘ్నాలు లేకుండా చక్కగా పురుషార్థంలో ముందుకెళ్ళిపోయేటువంటి యుక్తి చెప్తున్నారు బాబా కొత్త పిల్లలకి. ఏంటంటే బాబా మహావాక్యాలను విధిపూర్వకంగా వినటం. ఎందుకంటే కొత్త పిల్లలు చాలా అదృష్టవంతులు, అన్నీ తయారైన తర్వాత వచ్చారు. పాత పిల్లలు బాబా మహావాక్యాలను ఎంతో కష్టపడి చదువుకుని వాటిని అర్థం చేసుకుని మననం చేసి లోతులకు వెళ్ళి ఆలోచించి అర్థం చేసుకుని తయారయ్యారు. కానీ పాత పిల్లలు కొత్త పిల్లలకి అదృష్టం ఏంటంటే ఆ మహావాక్యాల యొక్క వెన్న దొరికే సమయంలో వచ్చారు. మీకు అన్నీ తయారైపోయినటువంటి మహావాక్యాలు దొరుకుతున్నాయి. ఇంక మీకు శ్రమ లేదు కనుక కొత్త పిల్లలు కష్టపడక్కర్లేదు. ఎందుకంటే వెన్న తినే సమయంలో వచ్చారు కనుక మొదటే శ్రమ నుండి ముక్తులైపోయారు. కనుక మీరేం కష్టపడక్కర్లేదు బాబా మహావాక్యాలు అనేటువంటి వెన్నను తింటూ ఉండండి. ఆ వెన్నను తినే విధానం చెప్తున్నారు బాబా.
బాబాయ్ మహావాక్యాలనే వెన్నను విధిపూర్వకంగా ఆ వెన్న తినే సమయంలో కూడా ఆ మహావాక్యాల్లో లీనమై మహావాక్యాల యొక్క స్వరూపంగా తయారవ్వండి. ఇప్పుడు కేవలం తినండి, జీర్ణం చేసుకోండి, ఇది ఈజీయే కదా. కొత్త పిల్లలు చేయాల్సింది ఏం లేదు. అన్ని మహావాక్యాలు తయారై మీ ఎదురుగా పెట్టారు బాబా. పుస్తకాల రూపంలో మీకు లభిస్తున్నాయి, ఆన్లైన్ క్లాసెస్ రూపంలో లభిస్తున్నాయి. ఇలా అందరి ద్వారా కూడా బాబా మీకు ఈ మహావాక్యాలు అనేటువంటి వెన్నను తినిపిస్తున్నారు. మీకు ఎంత వీలైతే అంత, ఎంత సమయం ఉంటే అంత సమయం, ఈరోజు ఇన్ని క్లాసులు విన్నాం, అన్ని క్లాసులు విన్నాం, ఇంతమంది చెప్పిన విన్నామని కాదు, ఆ విన్నటువంటి మహావాక్యాలను శక్తివంతంగా బాబా స్మృతిలో లీనమై మురళీధరుడైన పరమాత్మపై స్నేహంతో విదేహీ స్థితిలో స్థితులై విదేహీ బాబా చెప్పేటువంటి మహావాక్యాలను మీలో లీనం చేసుకుని వాటి స్వరూపంగా తయారవుతూ ఉంటే కొత్త పిల్లలు చివరి వచ్చినా కూడా చాలా ముందుకెళ్ళిపోగలుగుతారు. కనుక కొత్త పిల్లలు చాలా చాలా అదృష్టవంతులు, భాగ్యశాలి ఆత్మలు. మీకు అన్నీ తయారైనటువంటి మహావాక్యాలని బాబా అందిస్తున్నారు. కనుక ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఆ బాబా మహావాక్యాలని వినాలి, ఆ మహావాక్యాలని తిని జీర్ణం చేసుకోవాలి, వెన్న అనేటువంటి మహావాక్యాలను జీర్ణం చేసుకోవాలి. ఇలా బాబా పరమ శిక్షకుడుగా మనందరికీ కూడా చాలా ఉన్నతమైనటువంటి మహావాక్యాలను అందించి ఉన్నత జీవితాన్ని తయారు చేస్తున్నారు. కనుక ఈరోజు ఆ పరమశిక్షకుడు అయినటువంటి శివబాబాకి మనందరం కూడా శుభాకాంక్షలు తెలియచేద్దాం. ఈ విధంగా సర్వ విధి సంపన్న ఆత్మలకు, సర్వసిద్ధులను పొందేవారికి, మురళీధరుని యొక్క మురళీలో దేహం యొక్క తెలివి మర్చిపోయేవారికి, సంతోషం యొక్క ఊయల్లో ఊగేవారికి, ఆత్మిక నశాలో మత్తులో యోగిగా ఉండేవారికి, మురళీధరుడు మరియు మురళీపై గౌరవం ఉంచుకునేవారికి, మాస్టర్ మురళీధరులకు, మురళీధరుని మురళీ స్వరూప పిల్లలకు, బాప్తాద యొక్క సాకారి మరియు ఆకారి పిల్లలకు స్నేహ సంపన్న ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే. ఆత్మిక తండ్రికి, ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే. ఓం శాంతి.